फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवा कस्टर्ड फ्रूट सलाड तैयार एम पदार्थ कावाल वीडियो चूपन समर स्पेषल कस्टर्ड फ्रूट सलाड मुझे तस्कोचन इधी क्रीमी क्रीमी कूल कूल हाई उंडल मंपोनाबी सारी फ्रूट सलाड इंट्लो तैयार टेस्ट చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి హాయ్ అండి ఇవాళ మనము సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చూద్దాము ముందుగా నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి మామూలు మిల్కే తీసుకున్నాను మీరు కావాలంటే फुल क्रीम मिल्क इला गिन्ने पोसी बागा मरिगिंचुकोवाली नेनु पील्स्बरी कस्टर्ड पाउडर तीसुकुन्नानु वेनिला फ्लेवर तीसुकुन्नानु मार्केट लो चाला रकाल कस्टर्ड पाउडर दोरुकुतुंटायंडि तीसुकोनी इंट्लोने तयार चेसुकोवच्चु इप्पुडु नेनु इदि एला तयार चेसुकोवालो चूपिस्तुन्नानु चूद्दामु मुंदुगा ओक बौल लोकि नीळ्ळु तीसुकोनि ओक मूड टेबल स्पून कस्टर्ड पाउडर वेसकोनी उंडल लेकुंडा मिक्स चेसुकोवालंडि मनं डायरेक्ट गा पालल्लो वेसी मिक्स चेसिनट्लयिते उंडल उंडलगा तयारवुतुंदि अला काकुंडा मनं चल्ल नीळ्ळल्लो नार्मल वाटर अंडि नार्मल वाटर लो ओक 3 टेबल स्पून कस्टर्ड पाउडर वेसुकोनी ई विधंगा मिक्स चेसुकोनी उंडल एमी लेकुंडा इप्पुडु दीनि तीसुकोनि बागा मरिगिन पालल्लो वेसी మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది తీసి పాలల్లో యాడ్ చేసుకుందాం మిల్క్ చక్కగా బాయిల్ అవుతున్నాయండి చూడండి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి ఒకసారి కలుపుకుందాము కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఉండపడిపోతుంది మరి ఎక్కువ చిక్కగా అవకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మీ రుచికి సరిపడినంత చక్కెర యాడ్ చేసుకోండి అలాగే ఒక 2 నుంచి 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి ఆల్్రెడీ వెనిలా ఫ్లేవర్ ఉంటుంది అయినప్పటికీ వెనిలా ఎసెన్స్ అనేది కొద్దిగా వేస్తే ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పైన మేకడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి మీ దగ్గర స్ట్రాబెర్రీ ఉన్నా వేసుకోవచ్చు పైనాపిల్ ఉన్నా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లారాక ఫ్రిజ్ లో పెడితే మరి తిక్కుగా అవుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము స్టవ్ ఆఫ్ చేసి పైన మేగడ కట్టకుండా చల్లారబెట్టుకోవాలండి ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలండి చల్లారాక మనము ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకి కస్టర్డ్ తయారవుతుందండి తర్వాత మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటూ ఆరబెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 2 టు 3 అవర్స్ ఫ్రిజ్లో పెట్టుకుందామండి కస్టర్డ్ ఫ్రిజ్లో నుంచి బయటికి తీస్తే ఈ విధంగా తయారైందండి ఇప్పుడు మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ అయితే कस्टर्ड फ्रूट सलाड तैयार नैन दानेमकाय गिंजल तीस अलागे आपिल पैन पील तीसे शुभ्रंगा चिन्ना मुकलगा कट चेसि पेट्टुकुन्नानु अलागे बनाना कूडा पैन पील तीसे चिन्ना मुकलगा कट चेसि पेट्टुकुन्नानु अलागे ग्रेप्स अंडी मीरु कीवी पपाया कूडा स्ट्रॉबेरी अन्नी वेसुकुन्ना बागुंटुंदी इप्पुडु लेयर्स लेयर्स गा मनमु इदि वेसुकोनी सर्व चेसुकुंदामु అరటిపండ్లు మనము కస్టర్డ్ ఫ్రిజ్ లో పెట్టి తీసాక కట్ చేసుకుంటే కలర్ చేంజ్ అవకుండా ఫ్రెష్ గా ఉంటాయండి అలా కాకుండా మనం ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోయి
తినడానికి అంతగా బాగుండదు. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చుండి. జీడిపప్పు, బాదం పప్పులు సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ లెస్ గా ఉండే పిస్తా పప్పు కూడా వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇలా లేయర్స్ గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్ అయితే వేసుకోవాలి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ స్పెషల్గా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేశానండి. ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మరో మంచి వీడియోతో మేము ఉంటానండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.